రాహుల్ సిప్లిగంజ్ తెలంగాణ పాటలకు కొత్తదనాన్ని పరిచయం చేసిన పక్కా హైదరాబాదీ కుర్రాడు. తెలంగాణ ఫోక్ సాంగ్స్ని రాక్ సాంగ్లోకి మార్చి సంగీత ప్రపంచంలో మువ్వలు మోగించిన నిప్పుర్ రవ్వ. తన గాత్రంతో లక్షలాది మందిని ఉరుతలుగించిన సంగీత శిఖరం. దూల్పేట గల్లీలో పుట్టిన ఈ కుర్రాడు తన స్వరం ఒక వరంగా భావిస్తాడు. హైదరాబాద్ పక్కా స్లాంగ్తో అంతర్జాతీయ రాక్ బాడీలో తెలుగు పాటకు పట్టాభిషేకం చేసిన యంగ్ జనరేషన్ మనందరి ఫేవరెట్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్. అదే అండి, బిగ్ బాస్లో ఉన్నారు కదా రాహుల్ తనే. ఒక పక్క సినిమా పాటలు పాడుతూనే ఒక పక్క ప్రైవేట్ ఆల్బమ్స్ కూడా తన గాత్రంతో సృష్టించి తనే స్క్రిప్ట్ రాసుకొని తనే పాడి తనదైన స్టైల్లో ముద్ర వేసుకున్నారు. గల్లికా గణేష్ జయజయ్తో ప్రారంభించిన రాహుల్ యొక్క ప్రస్థానం వెనక్కి తిరిగి చూడకుండా దూసుకుపోతోంది. మక్కి కిరికిరి చిలిపి చిలిపి దావత్లపై పాడిన పాటలు యువతరాన్ని కుదిపేశాయి. వద్దుమామ పోరీలు వద్దురా పాట జనాన్ని ఒక ఊపు ఊపేసిందనే చెప్పాలి. మగజాతికి ఎందుకురా ఈ అగచాట్లు అంటూ పాట ఈ పాట మరొక ఎత్తు అని చెప్పొచ్చు. జైబోలో ఎల్లమ్మకి పాట తెలంగాణ పాట యొక్క గుండె చప్పుడు అని చెప్పొచ్చు. చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు రెండు కాదు ఎన్నో ఆల్బమ్స్ తన గాత్రంతో ఎందరినో మనసు దోచుకున్నాయి. 19 సంవత్సరాల వయసులోనే కెరీర్లో ఈ స్థాయికి రావడానికి సినిమా కెరీర్లో ఎన్నో కష్టాలను చూశాడు, అనుభవించాడు. ఎవరైనా సరే ఇప్పుడు సుఖం అనుభవిస్తున్నారంటే వాళ్ళ పాత రోజుల్లో చెమడోర్చి కష్టపడి వచ్చిన వారు మాత్రమే అని గుర్తుపెట్టుకోవాలి. అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని రాహుల్ ఉపయోగించుకున్నాడు. అసలు రాహుల్ బాత్రూమ్ సింగర్. రాహుల్ తండ్రి చిన్నప్పటి నుంచి కూడా సంగీతంలో శిక్షణ ఇప్పించాడు. ఆయన తండ్రి చిన్న సెల్ ఫోన్ షాప్కి ఓనర్, తల్లి హౌస్ వైఫ్, ఒక అక్క ఒక తమ్ముడు. అక్క ప్రస్తుతానికి బాంబేలో ఉంటుంది, తమ్ముడు వచ్చేసి యుఎస్లో చదువుకుంటున్నాడు. సో జూన్ 30, 1989 రాహుల్ దూల్పేట్లో జన్మించాడు. బాల్యం విద్యాభ్యాసం మొత్తం అన్ని దూల్పేట్లోనే జరిగాయి. తన మొదటి రోజుల్లో ఇంట్లో వంట సామాన్లు ఉంటాయి కదా, సో గిన్నెలు గిలాసులతోనే తన దరువుకు సాధనాలు కూడా అయిపోయాయి. అతి పేద కుటుంబం నుంచి ఇప్పుడు ఒక స్థాయి కుటుంబంకి వచ్చాడంటే తనకు తనలో ఉన్న డెడికేషన్, పట్టుదల, కృషి, కసి, ఏకాగ్రత ఇవన్నీ ఉన్నాయని చెప్పొచ్చు. జోష్, దమ్ము, ఈగ, రచ్చ, కెమెరామెన్ గంగతో, రాంబాబు, లై, సుడిగాడు, చెల్మోహన్ రంగ గ్యాంగ్, మహర్షి, మల్లేశం, నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా, RX 100, ఇలా చెప్పుకుంటూ పోతే 30-40 సినిమాలకు పైగా తన స్వరాన్ని ప్రేక్షకులకు అందించాడు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే రంగస్థలం తన కెరీర్కి గోల్డెన్ హిట్ అని చెప్పొచ్చు. గోల్డెన్ హిట్ ఇచ్చినటువంటి రంగస్థలంలో రంగస్థలాన అని పాట పాడిన టైటిల్ సాంగ్ వినపడేలా కాదురా కనపడేలా కొట్టురా అని చెప్పి తెలుగు రాష్ట్రాలని ఒక ఊపు ఊపేసింది. ఈ భాషను యాసను కలుపుతూ ఈ తరానికి ఏం కావాలో తన స్వరం ద్వారా వినిపిస్తున్నాడు. రాహుల్ సిప్లిగంజ్ అంటే కీరవానికి ఎంతో అభిమానం, ఇష్టం. తన యొక్క ఆల్బమ్స్ అన్నీ చూసి ఎంతో ఆనందించేవాడు కీరవాని. ఒక చిత్రంలో అతడితో పాట పాడే విషయమై కూడా ఏకంగా రాజమౌళితో వాదించాడని కూడా చెప్పాడు రాహుల్ సిప్లిగంజ్ ఒక ఇంటర్వ్యూలో. బొంబోలే ఉన్నదిరా పోరి బొంబంబాటు గుందిరా నారీ అనే పాట పాడి కూడా ఇటీవల లై సినిమాలో ఈ పాట ఒక హిట్ సాంగ్ రాహుల్ సిప్లిగంజ్ పాడిందే. సో జోష్ సినిమాలో కూడా కాలేజ్ బుల్లోడ్ అనే పాట పాడించాడు, అది బాగుందని చెప్పేసి సినిమాలో కూడా అదే పెట్టేశారు. ఈగలో సినిమా ఈగ అని సాంగ్ టైటిల్ సాంగ్ ఉంది కదా, సో అది కూడా తనే పాడాడు. సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పాడాను ఫ్రెండ్స్. రీసెంట్గా వచ్చిన మహర్షి సినిమాలో పాళ్ళ పిట్టలో వలపు నీ పైట మెట్టుపై వాలిందే అని పాట కూడా పాడాడు మహర్షి, మహేష్ బాబు సినిమాది. రీసెంట్గా పాడిన ఇస్మార్ట్ శంకర్లో బోనాల పాట కూడా రాహుల్ సిప్లిగంజ్ పాడాడు. సో ఇలా ప్రతి ఒక్క పాటలో తనదైన శైలితో ప్రతిభ చూపిస్తున్నాడు. అఫ్జల్గంజ్ చూసాం, రాణిగంజ్ చూసాం, మరి సిప్లిగంజ్ ఏంటి అని చెప్పి తన పరిచయంతోనే సరదాగా నాగార్జునతో ఎంట్రీ ఇచ్చాడు రాహుల్ సిప్లిగంజ్. రాహుల్ సిప్లిగంజ్ ఈ తరానికి క్రేజ్. బిగ్ బాస్లో అప్పుడప్పుడు అక్కడక్కడ పాడుతున్న స్వరాలు చూస్తే మీకు అర్థమై ఉంటుంది. సో తను అంతో ఇంతో బిగ్ బాస్లో కొంతవరకు ఎంటర్టైన్మెంట్ చేస్తుందని చెప్పొచ్చు. తన ఆటతో కూడా బాగా ఆకట్టుకుంటున్నాడు ప్రతి ఒక్కరిని. రాహుల్ సిప్లిగంజ్ ఆధునిక యువకులకు ఎంతో ఆదర్శమని కూడా చెప్పొచ్చు. ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక టాలెంట్ దాగి ఉంది. సమయం లేదు మిత్రమా, బయటికి తీయండి, మీ టాలెంట్ ఏంటో చూపించండి, పరిచయం చేయండి, ప్రశంసలు పొందేయండి. సో ఎవరికైనా ప్రతి ఒక్కరికి ఏదో టాలెంట్ ఉంటుంది, దాన్ని దాచి పెట్టకండి, సో బయటికి తీయండి. మీకంటూ ఏదో ఒక టాలెంట్ ఉంటుంది, నేను ప్రతిసారి ఏదో ఒక వీడియోలో చెప్తున్నాను. సో చాలామంది సిగ్గు పడతారు, సిగ్గు వదిలేయండి ఫ్రెండ్స్, సిగ్గు ఉంటే పనులు జరగవు.
సో ఇంకా ఇంకా ముందుకెళ్తే తన సొంతంగా కూడా పాటలు రాసేస్తాడు, ఫోక్ని రాక్ సాంగ్కు కలిపేసి, అంతేకాకుండా తన చిన్న చిన్న డ్యాన్స్ స్టెప్పులతో కూడా యువతరాన్ని ఆకట్టుకుంటాడు రాహుల్. మొన్న బిగ్ బాస్లో నాగార్జున బర్త్డే కూడా తన సొంతంగా ట్యూన్ పాట రాసి కేక పుట్టించాడు. అందమైన లొకేషన్స్లో కూడా షూటింగ్ చేసి సో యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాడు. సో మీరు కావాలంటే యూట్యూబ్లో అఫీషియల్గా వెళ్ళేసి ఆయన యొక్క పాటలన్నీ చూడొచ్చు. రాహుల్ సిప్లిగంజ్ అని కొడితే వచ్చేస్తుంది. బిగ్ బాస్లో కూడా తనదైన శైలిలో రాణిస్తున్నాడు. సో బిగ్ బాస్ విన్నర్ అవ్వాలని ప్రతి ఒక్కరం కూడా మనం పర్సనల్గా హార్ట్ఫుల్గా విషెస్ చేద్దాం. ఇది తన యొక్క లైఫ్ స్టోరీ ఈరోజు. సో ఆల్ ది బెస్ట్ రాహుల్ సిప్లిగంజ్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. బాయ్.